యెహోవా వెలుగులో నడుచుకొందుము మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము నడుచుకుందాం యాకోబు వంశమగు ఈ జనము తూర్పున ఉండిన జనుల సంప్రదాయముతో వారు నిండుకొని ఉన్నారు వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో వారు సావాసము చేయుదురు కనుక నేను వారిని విసర్దిస్తున్నాను దేవుడు మనలను పిలుస్తున్నాడు యాకోబు వంశస్తులారా రండి మనము ఇప్పుడు యెహోవా వెలుగులో నడుచుకుందాం ఇది మనకు అనుకూల సమయం యాకోబు వంశమగు ఈ జనులు తూర్పును ఉండిన జనుల సాంప్రదాయముతో నిండుకొని ఉన్నారు వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో వారు సావాసము చేయుదురు కనుక దేవుడు వారిని విసర్దిస్తున్నాడు దేవుని బిడ్డలు అన్యులతో సావాసము చేసి అన్యుల క్రియలను నేర్చుకున్నారు దేవుని బిడ్డలు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూసిన బిడ్డలు వారు దేవుని యొక్క సన్నిధిలో సాక్షులుగా ఉండవలసిన వారు ఇప్పుడు ఎలా నడుస్తున్నారు చెప్పండి సీక్రెట్లో నడుస్తున్నారు కనుక దేవుడు కరుణామయుడు క్షమించే దేవుడు ప్రేమామయుడు కనుక యాకోబు వంశస్థులారా ఇప్పుడైనా మీరు రండి వెలుగులో నడుచుకుందాం మిమ్మల్ని నడిపిస్తా ఎందుకంటే మీరు ఎరుగని మార్గములో నేను మిమ్మలను నడిపిస్తా ఎందుకంటే మీరు అంధకార క్రియలలో పడి ఉన్నారు మంత్ర ప్రయోగాలు తంత్రాలతో అన్యులతో సావాసము కలిగి మాయోపాయములను నేర్చుకొని ఉన్నారు కనుక దేవుడు అంటున్నాడు అట్టి వారిని నేను విసర్దిస్తున్నాను కనుక ఇప్పుడు వారిలో నుంచి మీరు ఇప్పుడు వేరై వెలుగులో మీరు నడుచుకొనండి దేవునికి స్తోత్రము హల్లెలూయా 2 కొరింథీ 6 అధ్యాయము 14లో దేవుడు అక్కడ ఏం తెలియపరుస్తున్నారు చూడండి అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి నీతికి దుర్నీతితో నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమిటి పొత్తు దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి నీతికి దుర్నీతికి ఏమిటి సాంగత్యం చీకటికి వెలుగుకు ఏమిటి పొత్తు వెలుగు రాగానే చీకటి ఏమవుతుంది చెప్పండి వెళ్ళిపోతుంది కనుక మీరు చీకటి మనుషులతో ఎందుకుంటున్నారు సావాసం కలిగి ఆ చీకటి క్రియలు మీరు ఎందుకు చేస్తున్నారు అని దేవుడు మిమ్మల్ని అక్కడ అడుగుతున్నాడు కనుక ఆ చీకటి మనుషులతో మీరు ఎందుకు సాంగత్యం చేస్తున్నారు కనుకనే అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి అవిశ్వాసికి విశ్వాసికి అక్కడ జోడు ఎలా కుదురుతున్నది అవిశ్వాసి విశ్వాసి ఇద్దరు కలిసి ఉండగలరా చెప్పండి ఉండలేరు ఇద్దరు ఒకటైతేనే వాళ్ళిద్దరు కలిసి నడవగలుగుతారు కనుక మీరు నేను విశ్వాసిని అంటున్నారు నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు కానీ మీరు ఏం చేస్తున్నారు చెప్పండి పాపులతో కలిసి చీకటిలో నడుస్తున్నారు కనుక దేవుడు అంటున్నాడు రండి ఇశ్రాయేలులారా ఇప్పుడు మీరు యెహోవా వెలుగులో నడుచుకొనండి ఇదే మీకు అనుకూల సమయం చూడండి 2 కొరింథీ 4 అధ్యాయము
చూడండి నాలుగు ఐదులో ఆయన ఏమంటున్నారు చూడండి అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానమును యేసుక్రీస్తునందు నీకు వెల్లడిపరచుటకు మా హృదయాలలో ప్రకాశించెను కనుక మేము మమ్మలను గురించి ప్రకటించుకొనుట లేదు కాని క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభువనియు మమ్మలను గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అక్కడ ఏమన్నారు చెప్పండి, అంధకారములో నుండి ఆయన వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి అగుటకు మీ హృదయములలో ప్రకాశించెను, మీ హృదయాలలో ప్రకాశింపజేస్తాడంట. కనుక అంధకారములో ఉన్నప్పుడు దేవుడు ఈ లోకాన్ని ఏం చేస్తాడు చెప్పండి, వెలుగు కలుగునుగాక అని పలకగానే ఈ లోకము తయారైపోయింది, ఈ చీకటంతా పోయింది. కనుక అంధకారమును వెలుగుగా మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని, ఆయన అంధకారములో ఉన్న నీ స్థితిని మారుస్తానికి ఆయన నోటి మాట ఈరోజు నీ వద్దకు పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన యేసుక్రీస్తునందు వెల్లడి అగుటకు నీ హృదయములో ప్రకాశించును గాక. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనములో వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది జనులలో దేవుడు ఏమన్నా చెప్పండి, నీకు వెలుగు ప్రకాశించుచున్నది లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించును సూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనులను కమ్ముచున్నది దేవునికి స్తోత్రము. దేవుని బిడ్డలు కటిక చీకటి కలిగిన దేవుడు అంటున్నాడు, మీరు లోకానికి వెలుగయ్యి ఉన్నారు, మీ మీద చీకటి రాదు, ఎందుకంటే మీరు చీకటిలో నుండి మీరు వేరై వెలుగు సంబంధులుగా ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, మీ మీదకి ఈ భూమి మీద కటిక చీకటి కమ్మనై ఉన్నది, గాఢాంధకారముగా దానిని చేయనై ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, కానీ ఆయన ఏమన్నారు చెప్పండి, కటిక చీకటి జనులను కమ్మనయ్యున్నది యెహోవా నీ మీద ఇప్పుడు ఉదయిస్తున్నాడు, నీకు వెలుగు కలుగుచున్నది. చూడండి, నిర్గమకాండములో దేవుడు అక్కడ అంటున్నాడు తన ప్రజల విషయాన్ని, 10వ అధ్యాయము చూడండి, నిర్గమకాండము 10వ అధ్యాయము 22 నుంచి చూడండి, 23 కూడా చూడండి. మోషే ఆకాశము వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతటా మూడు దినములు గాఢాంధకారమాయెను మూడు దినములు ఒకడు కనుగొనలేదు ఎవడును తాను ఉన్న చోటు నుండి లేవలేకపోయెను ఆయనను ఇశ్రాయేలీలందరి మీదికి వారి నివాసముల మీద ఏముంది చెప్పండి, వెలుగు ఉండెను, వెలుగు ఉన్నది. దేవునికి స్తోత్రము. మోషే ప్రార్థించు, భూమి గాఢాంధకారముగా
ఐగుప్తు దేశాన్ని నేను మార్చనయ్యి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అరలే గాఢాంధకారముగా మార్చాడు. ఐగుప్తు దేశములోనే ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఐగుప్తు దేశములోనే వారు వీరు కలిసి ఉన్నారు. కానీ దేవుని బిడ్డల మీద ఏముంది చెప్పండి? దేవుని యొక్క వెలుగు ప్రకాశించి ఉన్నది. అక్కడ దేవుని బిడ్డల మీద ఏముంది చెప్పండి? అక్కడ ఐగుప్తు దేశములో మోషే ప్రార్థన చేయగానే ఆ ఐగుప్తు దేశము గాఢాంధకారముగా మారిపోయిందంట. కనుక ఒకడిని ఒకడు కనుగొనలేకపోయారు. కటిక చీకటి అక్కడ ఏమైంది చెప్పండి? వారిని ఆవరించింది. కనీసము వారు అడుగు తీసి అడుగు పెట్టలేకపోయారు. అంత కటిక చీకటి వారి మీదకి రాగా దేవుడు ఇశ్రాయేలు మీద ఏముంది చెప్పండి? అక్కడ ఇశ్రాయేలీల వారి నివాసముల మీద వెలుగు ఉండెను. వెలుగు ఉన్నది. దేవునికి స్తోత్రము. అరలే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? కలదా. దేవుడు నిన్ను వెలుగు చేయగలడు. ఆయన ఏమంటున్నారు చెప్పండి? చీకటి చేయగలడు, వెలుగును కలగ చేయగలడు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడు నీ జీవితాన్ని ఈరోజు మార్చలేడా? నీ బ్రతుకుని మార్చలేడా? నీ చీకటి తలంబులు ఆయన మార్చలేడా? కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి? ఇప్పుడు నీవు లెమ్ము. ఎక్కడి నుంచి లెగాలి చెప్పండి? నీవు చీకటి తలంపులలో నుంచి, చీకటి ఆలోచనలో నుంచి వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నది. అది ఏమన్నారు చెప్పండి? యెషయా గ్రంథం మరొకసారి చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము ఇప్పుడే నీవు తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. చూడుము చీకటి కమ్ముచున్నది. కమ్ముచున్నది కటిక చీకటి. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. జనముల మీదకి రానయ్యి ఉన్నది. ఉన్నది కటిక చీకటి. ఆనాడు ఐగుప్తు దేశములో ఏ రీతిగా ఈ భూమిని కటిక చీకటి కమ్మిందో అదే రీతిగా దేవుడు అంటున్నాడు, కటిక చీకటి నీ మీదకి రానయ్యి ఉన్నది. కనుక దేవుని బిడ్డల మీద ఏముంది చెప్పండి? వారి నివాసముల మీద, వారి గృహాలలో, వారి మీద మాత్రము వెలుగు ప్రకాశించుస్తున్నది. ఎందుకంటే దేవుడే వారి మీద ప్రకాశమానముగా, వారిని కాపుకదలగా, ఆయన కావలిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అరే కనుక ఈ భూమికి ఏమి జరిగినా మనకు అనవసరం. మనం దేవుని వెలుగులో నడుచుకునే వారిగా ఉన్నాం. ఆయన మనలను అంటున్నాడు, చీకటికి వెలుగుకు సంబంధం ఉందా? అలాగే అవిశ్వాసికి విశ్వాసికి జోడు ఎక్కడిది? నీవు అవిశ్వాసితో ఉంటే చీకటి నీ మీద కమ్మనై ఉన్నది. నీవెప్పుడైతే నీ జీవితంలో నీవు మాటలు మారి నీ ప్రవర్తన మారితే నీ బ్రతికేమవుద్దు చెప్పండి? నీ మీద వెలుగు ప్రకాశించనయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి? యెషయా గ్రంథము 42:6 ఆయన ఎవరెవరి కన్నులు తెరుచుటకును, గుడ్డి వారి కన్నులను తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి, చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి, బందీ గృహములలో నుండి వెలుపలికి తెచ్చుటకును, వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే. యెహోవానగు నేనే నీతి విషయములలో, నేనే నీతి విషయములో నిన్ను పిలిచి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగా నేను నిన్ను నియమించుచున్నాను. దేవుడేమంటున్నారు చెప్పండి? గుడ్డి వారి కన్నులను ఆయన తెరుచుటకు, బంధింపబడిన వారిని, చెరలో ఉన్న వారిని, పాపములో ఉన్న వారిని,
చీకటిలో నివసించే వారిని ఆ బందీ గృహములలో ఉన్న వారిని ఎలుపులకు తెచ్చుటకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు ఈ రోజు నీ బ్రతుకును నీవు ఎలాంటి బంధకాలలో ఉన్నావో ఎలాంటి గుడ్డితనముగా ఉన్నావో ఈ రోజు దేవుడు ఏమన్నారు చెప్పండి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి వారి మనోనేత్రాలు ఏం చేస్తుందో చెప్పండి గుడ్డితనము కలగ చేస్తుందంట దేవుడు ఈ రోజు నీకు ఈ సువార్త నీకు అర్థం కావట్లేదా దేవుని స్వరము నీకు అర్థం కావట్లేదా ఆ అంధకార క్రీలలో ఆ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలు మూసివేసిందా ఇప్పుడే ఈ సువార్త నీ దగ్గరకు పంపించి ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు ఈ యుగ సంబంధమైన దేవత నీలో ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చిందో దేవుడు అంటున్నాడు నీ కనులకు గుడ్డితనము కలిగింది కనుక దేవుడు అంటున్నాడు ఇప్పుడే దేవుడు నీ మీద ప్రకాశమానముగా వెలుగుగా నిన్ను ప్రకాశింప చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక నీవు ఏ స్థితిలో ఉన్నా పాపములో ఉన్నా అంధకార క్రీల స్థితిలో ఉన్నా దేవుడు అంటున్నాడు నిన్ను వెలిగించడానికి ఆయన నీ సన్నిధిలో ఆయన సన్నిధిలో నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యెహోవానగు నేను నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి నేను పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు నేను నిన్ను వెలుగుగాను వెలుగుగా చేస్తాను అంటున్నాడు ఒక నిబంధన చేస్తాను తిరిగి నీవు ఏ జనుల మధ్యలో చెడిపోయి ఉన్నావో ఏ జనుల సావాసం చేసి అన్యుల క్రియలను నేర్చుకొని దేవునికి దూరమైపోయావో దేవుడు అంటున్నాడు వారి మధ్యలో దేవుడు ఏమన్నారు చెప్పండి నిన్ను ఏమన్నారు చెప్పండి వెలుగుగా చేస్తాను దేవునికి స్తోత్రము హల్లెలూయా వారి మధ్యలో నీ వెలుగుగా ఉంటావు ఎప్పుడు చెప్పండి నీవు తిరిగి వచ్చినప్పుడు ఆయన మాట విననేప్పుడు ఆయన మాటను విని నీవు అక్కడ ఉన్న స్థానములో అబద్ధాలు మోసాలు చూడండి దొంగలు ఏం చేస్తారు చెప్పండి అక్కడ ఏబు గ్రంథము 24వ అధ్యాయము 13 నుంచి 17 వరకు చూసినప్పుడు వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారంట దేవుడు తెలియపరుస్తున్నాడు అక్కడ ఆ చూడండి వెలుగు మీద తిరుగుబడివారు కలరు తిరగబడేవారు కలరు మీరు దాని మార్గములను ఆ గుర్తుపట్టరు ఆ దాని త్రోవలలో నిలువరు వారు ఏం చేస్తున్నారు చెప్పండి వెలుగు మీద తిరుగుబాటు చేయువారు కలరు కలరు వీరు దాని మార్గముల మీద గుర్తుపట్టరు వారి మార్గాలు ఆ మార్గాలను వారు గుర్తుపట్టరంట ఆ దాని త్రోవలలో వారు నిలవరు తెల్లవారినప్పుడు నరహంతకులు లెగుసును వాడు దరిద్రులను వారు దరిద్రులను లేమికల వారిని సంపును రాత్రి యందు వారు దొంగతనము చేయును వ్యభిచారి ఏ కన్నైనను నిన్ను చూడకూడదనుకొని తన ముఖమును ముసుగు వేసుకొని సంద చీకటి కొరకు కనిపెట్టుకొనును చీకటిలో వారు కన్నము వేయుదురు పగలు వారు దాగుకొందురు వారు వెలుగు చూడనే చూడనొల్లరు వారందరూ ఉదయమున మరణాంధకారముగా ఎంచుతారంట గాఢాంధకారము భయము ఎట్టిదైనదని వారికి తెలిసి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అక్కడ అంటున్నాడు వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు వీరు దాని మార్గమును వారు గుర్తుపట్టని వారున్నారు దేవుడు అంటున్నాడు వెలుగు మిమ్మలను పిలుస్తుంది రమ్ము నీ మీద వెలుగు ప్రకాశించటానికి సిద్ధంగా ఉన్నది ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన అంటున్నాడు
చీకటిలో ఉన్న వారిని వెలిగించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన సుఖీయుల యొద్దకే ఆయన వచ్చాడు కానీ ఆయన సుఖీయులు ఏం చేస్తున్నారు చెప్పండి ఆయనను అంగీకరిస్తలేదు కనుక వెలుగు పిలుస్తున్నాడు దేవుడు పిలుస్తున్నాడు రండి మిమ్మల్ని అందర్నీ వెలిగిస్తా మీరు లోకానికి వెలుగుగా ఉండాలి ఆ దీపం ఎలా ఉంటుందో చెప్పండి వెలుగు ఆ వెలుగు దీపం దీపస్తంభం మీద ఉంటుంది మీరు లోకానికి వెలుగై ఉన్నారు ఆ వెలుగు ఎన్నడూ కూడా అది ఆరిపోదు అది దేవుడు వెలిగించిన దీపం దేవునికి స్తోత్రము అలాగే భక్తిహీనుల దీపం ఏమవుతుందో చెప్పండి ఆరిపోతుంది సామెతల 13:9 లో నీతిమంతుల వెలుగు తేజరిల్లును నీతిమంతుల వెలుగు తేజరిల్లును తేజరిల్లును భక్తిహీనుల దీపం ఆరిపోవును భక్తిహీనుల దీపం ఏమవుతుందో చెప్పండి ఆరిపోవును ఆరిపోతుంది ఆరిపోయే వారిని పిలుస్తున్నాడు దేవుడు కనుక వెలుగు సంబంధులుగా నడుచుకొనండి చీకటికి వెలుగుకు సంబంధం ఏంటి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఇంకా మీరు చీకటితో ఎంత కాలం ఆయొక్క అపహాస్యకులతో ఉంటారు ఆ అపహాస్యల మాటలతో సంతోషిస్తారు దేవుని మందిరానికి వస్తున్నారే కానీ మీరు ఎవరి సావాసం కోరుతున్నారు చెప్పండి దైవజనులను దూషించే వారి సావాసం అలాగే పక్క నుండి దూషించే వారి సావాసం వారితో కలిసి సంతోషించే సావాసం కా దేవుడు మిమ్మల్ని పిలిచింది వెలుగు సంబంధులుగా ఉండండి దేవుని ప్రేమించే వారితో కలిసి ఉండండి అంతేగాని అపహాస్తులతో కలిసి ఉంటే వారి దీపాలు ఏమవుతనే చెప్పండి ఆరిపోతాయి కనుక మీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది అంటున్నాడు అపహాస్తులతో కలిసి ఉండకండి వారు ఏం చేస్తున్నారు చెప్పండి వెలుగు మీద వారు తిరుగుబాటు చేసేవారంట వీరు దాని మార్గములను వారు గుర్తుపట్టనే పట్టడం లేదు కనుక దేవుడు అంటున్నాడు తెల్ల చూడండి తెల్లవారినప్పుడు నరహంతకుడు లెగుసును వాడు దరిద్రులను లేమిగల వారిని చంపును రాత్రి అందు వాడు దొంగతనము చేయును వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని వ్యభిచారులు నన్ను ఎవరు చూడరనుకొని సంధ్య చీకటి వేళ ముసుకు వేసుకుని తన పాపపు క్రియలు చేస్తుందంట వ్యభిచారి ఏం చేస్తాడు చెప్పండి సంధి చీకటి వేళ ముసుగు ధరించి పాపానికి ఎగబడుతుందంట కానీ దేవుడు అంటున్నాడు ఆ వ్యభిచారిని చూస్తున్నాడు అలాగే ఈ దొంగనే చూస్తున్నాడు అలాగే దొంగ ఏం చేస్తున్నాడు చెప్పండి వెలుగును వేషిస్తున్నాడు పగలు ఏం చేస్తాడు చెప్పండి దొంగ పగలు వెలుగును అంధకారముగా భావిస్తున్నాడంట ఆ దొంగ అనుకుంటాడు పగలు అతనికి పగలు వెలుగు వచ్చిందంటే అతనికి వెలుగు అనుకుంటాడు ఇది అంధకారం అనుకుంటాడంట వెలుగు దొంగకు అంధకారంలా కనబడుతుంది అంధకారం ఎలా కనబడుతుంది చెప్పండి అతనికి వెలుగులాగా కనబడుతుంది దేవునికి స్తోత్రము అలాగే కనుక వెలుగుని వేషించే వారు వీరే చీకటిలో నడిచే వారు వీరే అన్యాయముగా జీవించే వారు వీరే వీరిని దేవుడు అంటున్నాడు వెలుగుని మీద ప్రకాశించుచున్నది లెమ్ము తేజరిల్లుము దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇది నీకు హెచ్చరిక అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఏపు గ్రంథం చూడండి 34:21 లో దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉన్నది ఆయన వారి నడకలన్నీయు కూడా కన్నిపెట్టి చూస్తున్నాడు దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకైనను చీకటి అయినను మరణాంధకారమైనను లేనే లేదు ఆయన దృష్టి ఎవరి మార్గముల మీద ఉంది చెప్పండి నరుల మార్గముల మీద ఉన్నది ఆయన వారి నడకలన్నీ కూడా కనిపెట్టి చూచుచున్నాడు వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు అంట ఆయన అంటున్నాడు ఇశ్రాయేలారా యెహోవా వెలుగులో నడుచుకుందానికి మీరు మిమ్మలను పిలుస్తున్నాను రండి అని ఆయన మనలను ప్రేమతో పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రము అలాగే మన మార్గాలను చూచి మనకు జరగబోయే ఆ తీర్పును చూసి ఆయన
ఎంతగానో వేదన పడుతూ దేవుడు అంటున్నాడు ఆయన మన పిలుస్తున్నాడు వెలుగును వేషించే వారలారా ఇది మీకు హెచ్చరిక రండి ఇప్పుడు మీకు అనుకూల సమయం ఇది యెహోవా వెలుగులో నడుచుకోండి దేవునికి స్తోత్రము అరే యెహోవా దృష్టి ఎక్కడ ఉందో చెప్పండి నరుల మార్గము మీద ఉన్నది ఆయన వారి నడకలు కనిపెట్టి చూస్తున్నాడు దుష్క్రియలు చేయువాడు దాగుకొనుటకైనను చీకటి అయినను మరణాంధకారమైనను లేనే లేదు చీకటిలో చూడగలడు మరణాంధకారములో కూడా ఆయన నిన్ను చూడగలిగే దేవుడు దేవునికి స్తోత్రము అజయ్ సింగ్ నగర్లో రెంట్ కొంటున్నామండి ఉండేవాళ్ళం ఇది వరకు ఒకరోజు ఆఫ్టర్నూన్ నుంచి చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడ్డాను టాబ్లెట్ వేసుకుని దాన్ని తగ్గేది కాదు మజ్జిగ తాగాను తగ్గలేదండి సిరప్ కూడా వేసుకున్నాను తగ్గలేదు మా హస్బెండ్ ఏమో హాస్పిటల్ తీసుకెళ్తాను రా అంటే వద్దులే అది తగ్గిపోతులే ఏసీ ఉన్నారు కదా అదనే తగ్గిస్తాడని చెప్పి అనుకున్నానండి కానీ తగ్గేది కాదు నైట్ వరకు కూడా నైట్ 12 వరకు అలాగే బాధపడుతూ ఉన్నాను ఎందుకో వాష్రూమ్కి వెళ్దామని చెప్పి వెళ్ళాను వాష్రూమ్లో ఏసీయా మరి నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నాను చాలా విపరీతంగా అండి పడుకుంటున్నాను నిద్ర పడతలేదు అటు ఇడుతున్నా అస్సలు చాలా విపరీతంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడ్డాను ఏసయ్యా విశ్వాసం మందిరంలో అమ్మగారు అయ్యగారు అని అనుకున్నానండి వెంటనే అమ్మగారు అయ్యగారు సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గించా అనుకున్నాను వెంటనే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి లోపే వెంటనే నా గ్యాస్ అంతా మొత్తం పొట్టంతా ఉబ్బిపోయిందండి ఆ పొట్టం మొత్తం లోపలికి వెళ్ళిపోయి గ్యాస్ అంతా తగ్గిపోయి పెయిన్ అనేది ఏమీ లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెయిన్ అనేది లేదండి మరి దేవుడు నా పట్ల ఎంత అద్భుత కార్యం చేశాడు ఆశ్చర్యకార్యం చేశాడండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక ఆమేన్.